బాయ్ బాబు బాయ్ నిమ్మడుకోండి నిమ్మడుకోండి అంటే ఎలా ఉండాలి అనేటువంటి దానికి నిదర్శనం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రభుత్వాన్ని చూసాం, ఎంతమంది ముఖ్యమంత్రులను చూసాం. ఈరోజు ఎన్నడైనా ఒక పంచాయతీకి సంబంధించి ఇటువంటి సచివాలయ భవనాలు మనుగోలకు సంబంధించినటువంటి రెండు నిర్మించుకుంటాం అనేటువంటి ఆలోచన ఈరోజు కలగలేదు. మనుగోలు మండల పరిషత్ కార్యాలయంలో ఒకటి పూర్తయింది, సచివాలయం బిట్టు ఈరోజు సచివాలయం బిట్టు అన్నని మనం 40 లక్షల రూపాయలతో నిర్మించి ప్రారంభించాం. రైతులు సమస్యలు తెలుపుకోవడానికి రైతులకు కార్యాలయం లేదు, కానీ 167% రైతులే ఉంటే రైతులు వాళ్ళ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో 22 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి రైతు భరోసా కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించాం. కాబట్టి అభివృద్ధి అంటే కళ్ళకు కట్టినట్టుగా ప్రజలకు అవసరమైనటువంటివి అన్ని సమకూర్చేటువంటి దాన్ని అభివృద్ధి అంటారు. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునే దానికి చేయాల్సినటువంటి ఆర్థిక సహాయాన్ని సంక్షేమం అంటారు. ఈ రెంటిని మించినటువంటిది పరిపాలనలో మరేది ఉండదు. ఈ రెంటిని ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చెప్పినటువంటి ప్రతి మాటకి కట్టుబడి చేసినటువంటి ప్రతి వాగ్దానానికి నిలబడి పరిపాలన సాగిస్తున్నటువంటి ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చెప్తున్నాను. ఈరోజు పెన్షన్లకే వస్తాం, మిగతా విషయాలన్నీ చాలా ఉన్నాయి, వాటిని పక్కన పెడతాం. పెన్షన్లకే వస్తే ఈ రోజు పెన్షన్లు మీకు ఇస్తున్నాం. ఏ విధంగా ఇస్తున్నాం? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను అనుసంధానం చేశారు. 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉంది, ఆ వాలంటీర్ మీ ఇంటికి వస్తుంది. మీరు అయ్యా ఇదిగో మాకు పెన్షన్ రావాలి, వయసు 60 సంవత్సరాలు వచ్చిందంటే మీకు పెన్షన్ వస్తుంది. అదేవిధంగా ఎవరైనా పాపం దురదృష్టవశాత్తు కుటుంబ సభ్యుడిని కోల్పోతే వితంతు పెన్షన్ వస్తుంది. దివ్యాంగులుగా ఉన్నటువంటి వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఏదైనా పాపం మంచానికి పరిమితమైనటువంటి వాళ్ళకి 5000 రూపాయల పెన్షన్ వస్తుంది. కిడ్నీ బాధితులు అంటే 10000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఏ రోజైనా 2750 రూపాయల పెన్షన్ మన చేతిలో పెడుతున్నాం. 2750 నుంచి 10000 రూపాయల వరకు పెన్షన్ ఇచ్చినటువంటి సంఘటన ఉందా అనేటువంటిది ఒకటి. ఈ దేశంలోనే 2750 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని చెప్పి ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మనకి దరిదాపుల్లో కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఎవరు ఎక్కడికి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా 1వ తేదీ కల్లా సచివాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది వాలంటీర్ల ద్వారా ఆ నగదుని ఇంటికి పంపించి మీరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేకుండా మీ